హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ ఇండియా గేమింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే గిల్ టోకన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలి అంటే గిల్ టోకన్స్ని మనం ఎలా తీసుకోవాలి, అలాగే అన్లిమిటెడ్ గిల్ టోకన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానమాట. ఇప్పుడైతే మన గిల్ టోకన్స్ని అఫీషియల్గా ఒక ఈవెంట్ పేజ్లో అయితే తీసేశారు. ఇప్పుడు గిల్ టోకన్స్ ఎక్కడ దొరుకుతాయి, దీనివల్ల యూజ్ ఏంటి కూడా ఈ వీడియోలో క్లారిటీగా మీకైతే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గుడి గంట సింబల్ని ఆల్ మీద యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనకైతే సింపుల్గా ఒక ఈవెంట్ పేజ్లో అయితే గిల్డ్ టోకన్స్ అయితే ఇచ్చేవాళ్ళనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఫైనల్గా ఇక్కడైతే గిల్డ్ టోకన్స్ అని చెప్పేసి మనమైతే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉండేది. మనకి డైలీ ఒక ఫ్రెండ్తో గేమ్ ఆడితే చాలు, అంటే మన గిల్డ్ మేట్తో ఒక గేమ్ ఆడితే చాలు, మనకైతే 20 గిల్డ్ టోకన్స్ అయితే మనకైతే వీళ్ళు డైలీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇలాంటి ఆప్షన్ అయితే వీళ్ళైతే తీసేశారు. ఎందుకు తీసేశారో నాకైతే తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు గిల్డ్ టోకన్స్ వల్ల యూస్ కూడా చెప్తాను, అది ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్డ్ టోకన్స్ని క్లెయిమ్ చేయాలి అంటే మీరు ఒక గిల్డ్లో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అది లెవెల్ 1నా లెవెల్ 2నా అది అనవసరం మాట. మీరు జస్ట్ ఒక గిల్డ్లో ఉండాల్సి ఉంటుంది, ఏదో ఒక గిల్డ్. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే నా గిల్డ్ అనమాట, లెవెల్ 4 గిల్డ్. ఇదైతే ఆర్ఆర్ఎస్ ఆర్మీ అయితే ఉంటుంది గిల్డ్ నేమ్. ఇదైతే లెవెల్ 4 ఉంది. మా టీమ్మేట్స్ చూసుకుంటే 48 మెంబర్స్ అయితే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ చూసుకుంటే ఒక స్టోర్ ఆప్షన్ అయితే ఉంది. క్యాలెండర్ పక్కలో ఒక స్టోర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద సింపుల్గా మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే ఎవరైతే మీ గిల్డ్లో ఉన్న వాళ్ళు స్పెషల్ ఎయిర్ డ్రాప్స్ అంటే ఫ్రెండ్స్ 29 రూపీస్ కావచ్చు, 280 ఎంతైనా సరే స్పెషల్ ఎయిర్ డ్రాప్ని పర్చేస్ చేసినప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయన్నమాట, మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఇఫ్ ఏ గిల్డ్ మెంబర్ పర్చేస్డ్ ది ఈపీ బండిల్ ఆర్ అ స్పెషల్ ప్యాకేజ్, హిజ్ గిల్డ్ మెంబర్స్ విల్ బీ ఏబుల్ టు రిసీవ్ గిల్డ్ సప్లైస్ దట్ గిల్డ్ టోకన్స్. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈపీ బండిల్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఆఫ్ బండిల్స్ అయితే ఉంటాయి. మామూలుగా స్టోర్లోకి వెళ్ళి కొంటే అవి అయితే ఈపీ బండిల్స్ కాదు, అయితే నార్మల్ బండిల్స్ అనమాట. కొన్ని ఈవెంట్స్ అయితే వస్తాయన్నమాట ఈపీ బండిల్స్ గురించి. ఇక్కడైతే ఒక ఇమేజ్ అయితే ఉంది కదా, ఇదైతే ఈపీ బ్యాడ్జెస్ అండ్ ఈపీ బండిల్స్. ఇలాగ కొన్ని ఈవెంట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ ఈవెంట్స్లో మనకు బండిల్ కొన్న ఇక్కడైతే గిల్డ్ టోకన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు గిల్డ్ టోకన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్ స్పెషల్ ఎయిర్ డ్రాప్ పర్చేస్ చేస్తారు అప్పుడైతే మన గిల్డ్ టోకన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే నా ఫ్రెండ్ రిషికేష్ అనేవాడైతే ఒక స్పెషల్ ఎయిర్ డ్రాప్ అయితే పర్చేస్ చేశాడు, అందుకని ఒక గిల్డ్ టోకన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వచ్చేసింది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన ఫ్రెండ్ గిల్డ్ టోకన్స్ని పర్చేస్ చేసినప్పుడు 10 మెంబర్స్ మాత్రం 20 టోకన్స్ అయితే తీసుకోవచ్చు. 10 మెంబర్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే స్పెషల్ ఎయిర్ డ్రాప్ని పర్చేస్ చేసినప్పుడు సింపుల్గా మీరైతే 10 మెంబర్స్ అయితే గిల్డ్ టోకన్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఈపీ బండిల్స్ కూడా కొంటే మీరు కూడా 20 టోకన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే నా దగ్గర అయితే 2475 గిల్డ్ టోకన్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల యూజ్ ఏంటో కూడా ఇప్పుడైతే మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీ గిల్లో 30 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎవరో ఒకరైతే డైలీ స్పెషల్ ఎయిర్ డ్రాప్ని అయితే పర్చేస్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే పర్చేస్ చేసినప్పుడు మీకైతే గిల్డ్ టోకన్స్ అయితే వస్తాయి 10 మెంబర్స్కి క్లెయిమ్ చేసుకోవడానికి. అలాగే ఎప్పుడైతే మీరైతే డైలీ చేస్తూ ఉంటే మీకైతే అన్లిమిటెడ్గా గిల్డ్ టోకన్స్ అయితే వస్తాయి. ఇవైతే లిమిటెడ్ కాదనమాట. ఎప్పుడైతే మీ ఫ్రెండ్ పర్చేస్ చేస్తాడో స్పెషల్ ఎయిర్ డ్రాప్ అంటే మీకైతే టోకన్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అంటే మనం గిల్డ్ టోకన్స్ని ఎక్స్చేంజ్ చేసి మనం ఏ రివార్డ్స్ అయితే తీసుకోవచ్చు చెప్తాను. ఇక్కడ అదర్స్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ చూసుకుంటే గిల్డ్ టోకన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఎక్స్చేంజ్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్చేంజ్ మీద ట్యాప్ చేశారంటే మీకైతే నేమ్ చేంజ్ కార్డ్ కావచ్చు, ఇలాగా స్కార్ గన్ స్కిన్, ఏకే గన్ స్కిన్, MP40 ఇలా రకరకాలైన క్రియేట్స్ ఉంటాయి. మీరు సింపుల్గా చూసుకుంటే 39 డైమండ్స్ పెట్టేసి నేమ్ చేంజ్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందరూ ఫైనల్గా అడిగేది ఏంటంటే అన్న ఇక్కడ చూసుకుంటే వెపన్ రాయల్ వోచర్, డైమండ్ రాయల్ వోచర్ అయితే ఉన్నాయి, దీన్ని ఎప్పుడు తీసుకోవచ్చు అని అయితే అడుగుతుంటారు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకైతే మెయింటెనెన్స్ బ్రేక్ వస్తుందో అంటే అప్డేట్స్ వస్తాయో, సింపుల్గా చెప్పాలంటే OBB అప్డేట్స్ కావచ్చు, మెయింటెనెన్స్ బ్రేక్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే గేమ్ని అప్డేట్ చేస్తామో అప్పుడైతే ఇవైతే అన్లాక్ అవుతాయి. మనమైతే సింపుల్గా 10 టోకన్స్ ఇచ్చేసి అంటే 10 గిల్డ్ టోకన్స్ ఇచ్చేసి ఇవైతే 5 అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట మన ఓవరాల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న గుడిగంట సింబల్ని ఆల్ మీద యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.